హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ లోకల్ హెల్ప్ ఛానల్. ఒక్క సెకండ్ ఆలస్యమైతే ఆ బాలుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఆ కుటుంబానికి తీరని శోకం మిగిలేది. కానీ ఓ రైల్వే మ్యాన్ బాలుడిని ఆపద్ బాంధవుడిలా కాపాడాడు. అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇంతకీ ఆ రైల్వే మ్యాన్ ఎవరు? అసలు అక్కడ ఏం జరిగింది అంటే, నిర్మానుష్యంగా ఉన్నటువంటి ముంబైలోని వెంగనీ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్పై ఒక బాలుడు బాలిక నడుచుకుంటూ వెళ్తున్నారు. అంతలోనే ఆ బాలుడు ప్రమాదవశాత్తు పట్టాలపై పడిపోయాడు. అప్పటికే ఆ పట్టాలపై ఓ రైలు వేగంగా వస్తూ ఉంది. దీంతో ఆ బాలిక గట్టిగా అరుస్తూ బాలుడిని పైకి రావాలంటూ పిలుస్తోంది. అది గమనించిన మయూర్ షెల్కే అనే రైల్వే మ్యాన్ అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. పట్టాలపై నుంచి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి చాకచక్యంగా బాలుడిని ప్లాట్ఫామ్ ఎక్కించి వెంటనే అతడు కూడా ప్లాట్ఫామ్ ఎక్కేశాడు. ఒక్క సెకండ్ ఆలస్యమైతే ఆ బాలుడిని రైలు ఢీకొట్టేది. రెప్పపాటులో ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆ వీడియోను ట్విట్టర్లో పంచుకున్నారు. బాలుడిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించి అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించినటువంటి మయూర్ షెల్కే అంటే గర్వంగా ఉందని ప్రశంసించారు. ఓ రైల్వే మ్యాన్, నీ సాహసానికి సలాం అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.